హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీలో పదో తరగతి అలాగే ఇంటర్ పరీక్షలు సంబంధించి నేడు విద్యాశాఖ మంత్రి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు పరీక్షలు అనేవి అయితే రద్దు చేస్తారా లేదా కండక్ట్ చేస్తారని అయితే అందరికి డౌట్ ఉంది సో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫైగా తెలుసుకుందాం అలాగే చాలామంది అయితే వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే లభిస్తుంది సో మీ ఫ్రెండ్స్ అందరి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సో మనకి ఇక్కడ చూసుకుంటే టెన్త్ ఎంటర్ పరీక్షలపై అయితే మంచి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో కింద కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అది కూడా తెలుసుకుందాం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టెన్త్ ఎంటర్ పరీక్షలను తప్పకుండా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ మరోసారి తేల్చి చెప్పారు కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు మాత్రమే కోరుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు కోరట్లేదని పేర్కొన్నారు పరీక్షలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయవద్దని మండిపడ్డారు సో మనకి ఇక్కడ ఏంటంటే టెన్త్ ఇంటర్ పరీక్షలపై అయితే యథావిధిగా కండక్ట్ చేస్తామని అయితే వాయింట్తో చెప్పారు కానీ మన కేసెస్ కానీ చూసుకుంటే చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి మనకి థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది దానితోటి బ్లాక్ ఫంగస్ కూడా ఫంగస్ ఎఫెక్ట్ అయ్యే చాలామంది ఉన్నారు థర్డ్ వేవ్ చూసుకుంటే చాలామందికి అయితే పిల్లలకి అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులు కండక్ట్ చేయడం అయితే అనవసరమనే చెప్పుకోవాలి కానీ ఇక్కడ ప్రతిపక్షాల పార్టీలు అయితే పరీక్షలు రద్దు చేయాలని అయితే వారైతే డిమాండ్ చేస్తున్నారని చెప్పారు కానీ విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం వాళ్ళైతే అయితే పరీక్షలు పెట్టాలని కోరుతున్నారైతే వారికి వారైతే పేర్కొన్నారు కాకపోతే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అయితే రద్దు కావాలని చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఇలాంటి సమయంలో అయితే పరీక్షలను పెట్టడం అయితే ఎవరు కోరట్లేదు కానీ ఆయన ఏ ఉద్దేశపూర్వకంగా అయితే అంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులు కూడా పరీక్ష పెట్టాలని అంటున్నారు అయితే వారు పేర్కొన్నారు సో మనకి హైకోర్టులో అయితే ముప్పై తారీఖున అయితే విచారణ అయితే ఉంది సో చూడాలి పరీక్షలనేవైతే దాదాపుగా రద్దయ్యే అవకాశం ఉంది ఎలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా చాలా వరకు మమతా శర్మ గారు అయితే పోరాడుతున్నారు సో చూడాలి ఏం జరగద్దు మరి కొన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్